హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాస్ హోమ్లీ థాట్స్ ఈరోజు మన ఛానల్లో రాగి జావా అండి రాగి పిండితో జావా అలా చేసుకోవాలో చూద్దాం ఇది ఎప్పటి నుంచో మన అమ్మమ్మల తాతల కాలం నుంచి వస్తున్నదే దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మన వీడియోలో ఇప్పుడు మాట్లాడుకుందాం సో అందుకనే వీడియో మొత్తాన్ని తప్పకుండా చూడండి ఇప్పుడు తయారీ విధానానికి వచ్చేస్తే ఇదిగోండి ఇలా నేను ఒక లోటాలో ఒక పెద్ద స్పూన్ కనబడుతుంది కదా ఈ స్పూన్తో నేను ఒక నాలుగు స్పూన్ల పిండిని తీసుకున్నాను ఆ పిండిలో రెండు టీ గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట ఎందుకు ఇలా మిక్స్ చేసుకుంటున్నాము అంటే మనకి రాగిజావ్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఇలా ముందే మనం వాటర్లో బాగా ఈ పిండిని కలపడం వల్ల మనకి జావలో ఉండలు అనేవి రాకుండా ఉంటాయి లేకపోతే అక్కడక్కడ ఉండలు రావడం వల్ల మనకి అనేది సరిగ్గా రాదనమాట ఎప్పుడైతే మనం ఆ రాగి పిండిని దానిలో యాడ్ చేస్తున్నాము ఇలా కలుపుకున్న దాన్ని బాగా వాటరు పిండి అనేది కలిసిపోయి మంచి కన్సిస్టెన్సీ రావాలండి అలా వచ్చిన దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మూడు లోటల వాటర్ తీసుకుందాం ఈ మూడు లోటల వాటరు త్రీ మెంబర్స్కి సరిపోతాయి అన్నమాట ఇలా త్రీ మెంబర్స్ సరిపోయే వాటర్ని తీసుకొని మనం ఒక పక్కన మరగపెడదాం మరగపెట్టిన తర్వాత దీన్ని పిండిని అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నాం ఇలా కలపడం వల్ల ఏంటంటే మనకి పిండి అనేది వాటర్లో బాగా కలుస్తుంది అనమాట లేకపోతే అలా ఉంచేస్తే పిండి మొత్తం కిందకి దిగిపోయి వాటర్ మాత్రమే పైకి వచ్చేస్తాయి దానివల్ల మనకి పర్ఫెక్ట్గా రాగిజావ్ అనేది రాదు చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఇలా బబుల్స్ వస్తున్న దానిలో మనం కలిపి పెట్టుకున్న రాగిపిండి వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేటప్పుడు కూడా తప్పకుండా తిప్పాలి లేకుండా మనం ఇట్లా తిప్పకుండా వదిలేస్తే మళ్ళీ దానివల్ల ఏంటంటే ఉండలు ఉండలు కట్టేస్తుంది రాగిపిండి మొత్తం ఇలా మనం పోసుకుంటూనే తిప్పుతూ ఉంటే కనుక మన వేడి నీళ్ళల్లో కూడా ఈ రాగిపిండి అనేది చక్క చక్కగా మనకి కలుస్తుంది అనమాట చూసారు కదా ఇలాగ తిప్పుతూనే ఉండండి అలాగే అడుగు నుంచి తిప్పుతూ ఉండండి లేకపోతే అడుగున పాత్రకి రాగి పిండి అనేది అతుక్కుపోతూ ఉంటుంది అలా మనం తిప్పుతూ ఉండగా మనకి ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత మనకి ఇదిగో చూసారు కదా అలాగ లోపల నుంచి బబుల్స్ వస్తూ ఉంటాయి పక్కన గ్లాసులో నేను తీసుకుంది మజ్జిగండి ఈ రాగి పిండిని వివిధ రకాలుగా కూడా తీసుకోవచ్చు ఈ రాగి రాగిజావుని తీసుకునేటప్పుడు మనం పాలతో తీసుకోవచ్చు డైరెక్ట్గా జావని తీసుకోవచ్చు లేకపోతే మజ్జిగతో కూడా తీసుకోవచ్చు చూసారు కదా రాగి జావ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసినప్పుడు కూడా మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక మనకి పైన ఒకటి తెట్టలా కడుతూ ఉంటుంది ఏది వేడి తీసిన తర్వాత అలా తెట్ట కట్టకుండా ఉంటుందన్నమాట ఇది కొంచెం చల్లారింది అన్న తర్వాత మనం దీనిలో మజ్జిగని యాడ్ చేస్తున్నాం అనమాట ఇలా మజ్జిగతో రాగి జావని తీసుకోవడం వల్ల బాడీకి చాలా కూల్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే హీట్ చాలా బాగా తగ్గుతుంది వేడిని తగ్గిస్తుంది అనమాట దీన్ని ఇలా తీసుకోవచ్చు పాలతో తీసుకుంటే మనకి ప్రోటీన్స్ మనకు బాగా బలం వస్తుంది డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు లాస్ట్లో నేను ఇట్లాగా జీడిపప్పును యాడ్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్